కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం, ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం, తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు, తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు అందరు చూస్తారు, గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప, నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు. ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం. ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను అడగండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మొదటి నెల 4 తారీఖు నాడు జీతం ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు నాడే జీతం ఇచ్చినాం. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, మా జీతం 1వ తారీఖు నాడు మా ఖాతాలు పడ్డది అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా చాలా చేయాల్సి ఉంది. రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాము. మీరు చూడండి, ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా? ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా, పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము. ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు. సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం. సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే, గేట్ బయటలు ఉంది చూసుడే తప్ప లోపలికి రాలే. ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోయినా, సీతక్క పోతే పట్టుక పోలీసులు పట్టుకపోయారు, నేను పోతే పోలీసులు పట్టుకపోయారు, మా సంగతి కాకపోయింది. మిమ్మల్ని ఇచ్చినట్టే మీకు కూడా అవకాశం రాలే, కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది. స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తామో